దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు వైసీపీ దొంగలంతా విశాఖని వాటాలేసుకొని దోచేశారు. అందులో గజదొంగ ఈ రాబందు విజయసాయి రెడ్డి. విశాఖ నుంచి తరిమేస్తే ఆ గద్దలన్నీ మంగళగిరికి వచ్చి వాలాయి. ఈ రాబందు విజయసాయి రెడ్డి, ఇతని కన్ను పానకాల స్వామి భూములపై పడింది, దేవాదాయ భూములపైన పడింది, పేదల భూములపైన పడింది, రైతుల భూములపైన పడింది. ఈ రాబందు ఈ భూములన్నిటి మీద కన్నేశారు అనే విషయం మంగళగిరి వాస్తవ్యులందరూ కూడా గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. బహుపరాక్ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ బీసీలు చేనేతలు మైనారిటీలు అందరూ కూడా బహుపరాక్ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎలర్ట్ చేస్తూ ఉన్నాం. కనురెప్ప ఆర్పారంటే ఆ భూమి మీ భూములన్నీ హామ్ఫట్, అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ భూములన్నీ హామ్ఫట్ చెయ్యడానికి దోచెయ్యడానికి ఈ గజ దొంగ చిల్లర దొంగల్ని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నాడు. దానికి సాక్ష్యాలు కూడా మేము చెప్తాం. అప్పుడే ఇసుక మాఫియా మొదలు పెట్టేశాడు. ఆ దొంగ ఎవరో, ఆ చిల్లర దొంగ ఎవరో మీ అందరికీ తెలుసు, గంజి. గుండిమేడులో అలాగే పెదకొండూరులో ఇసుక మాఫియా యథేచ్ఛగా జరుగుతూ ఉందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్ వాటా ఎంత, విజయసాయిరెడ్డి వాటా ఎంత, ఈ చిల్లర దొంగ వాటా ఎంత అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. చిల్లర దొంగ అని మేము ఎందుకు పేరు పెట్టాము అని అంటే, ఈ మంగళగిరి వాస్తవ్యులందరికీ కూడా అతను ఏం చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పేదల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు మంగళగిరిలో మరి తెలుగుదేశం పార్టీ లేనప్పటికీ కూడా ఆనాడు టిట్కో ఇళ్ళు శాంక్షన్ చేస్తే 1700 టిక్టో ఇళ్ళకి ఎంతెంత వసూలు చేశారో ఈ చిల్లర దొంగ, ఎన్ని వేలు లంచాల కింద తీసుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు, దుగ్గిరాల యాడ్ చైర్మన్ పదవి కోసం ఎంత తిన్నారో, ఎన్ని లక్షలు తిన్నారో సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా దేవస్థానం కమిటీ విషయాల్లో కానీ, రైతు రథాలు అని ట్రాక్టర్లు పంపిణీ విషయాల్లో కానీ ఇతను చేతివాటం ఎంత చూపించారో మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు కొత్తగా ఇంకో నారీ శిరోమణి బయలుదేరింది. పదవులు ఉన్నప్పుడే తప్ప పదవి లేనప్పుడు ఏనాడు ప్రజల కష్టాలు కానీ నష్టాలు కానీ ఏది కూడా పట్టించుకోకుండా, కనీసం వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎంతసేపు ఇంటికి ఢిల్లీకే పరిమితమైన కాండ్రు గారు కూడా ఈ మీ అందరికీ కూడా తెలుసు. ప్రజల్లోకి రాని ఈ నారీ శిరోమణి లోకల్ నాన్ లోకల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, అద్దెకున్నోళ్ళందరూ నాన్ లోకలా, సొంతిళ్ళున్నోళ్ళు లోకలా? మాకేం అర్థం కావట్లా. ఇక్కడ కొంత వందల మంది వేల మంది అద్దెకుంటున్నారు ఇక్కడ. మరి ఏనాడు మరి సింహద్వారమైన మంగళగిరి, ఈ అమరావతికే సింహద్వారం మంగళగిరి, ఇలాంటి మంగళగిరి ఏరియాని కాపాడటం కోసం మరి అమరావతిలో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా వేల మంది మహిళలు అమరావతి రాజధాని అవ్వాలి అని చెప్పి ఉద్యమం చేస్తే ఏనాడైనా ఈ నారీ శిరోమణి వచ్చి ఆ ఉద్యమానికి మద్దతు పలికిందా? గుండె మీద చెయ్యేసుకొని చెప్పమనండి. ఏనాడైనా వాళ్ళ కన్నీళ్లు చూసి కరిగిందా? ఒక ప్రెస్ మీట్ పెట్టిందా?